అవుతుంది వాళ్ళ అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూర్ కాదండి, ఇదా ఫెయిల్యూర్. నువ్వు 30,000 - 35,000 పెళ్లి కానుక ఇస్తే మేము 1,00,000 రూపాయలు ఇస్తున్నాం జగన్ గారి ప్రభుత్వం, ఇదా ఫెయిల్యూర్. 5 సంవత్సరాల్లో ఒక్కడికి ఇంటి సెంటు స్థలం ఇవ్వలేదు ప్రజలకు సంగతి దేవుడు ఎరుగు. ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు బండమూట మోశారు, మీకు స్థలాలు ఇస్తామని ఆశపెట్టాడు. అదే మేము ఫెయిల్యూర్. రేపు ఉగాదికి మేము ఇవ్వబోతున్నాం ప్రజలకు ఇచ్చేటువంటి స్థలానికంటే డబుల్ స్థలాన్ని మీకు ఇవ్వబోతున్నాం. సెంటున్నర ఇస్తే మీకు 3 సెంట్లు ఇవ్వాలనుకున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్ గారు. సార్ తొందరగా ఎక్కడిషన్ ఎంత తొందరగా మీరు పూర్తి చేయిస్తే అంటే మేము కూడా ఈ నంబర్ పడుతున్నా, నేను కూడా ఎక్కడిషన్ పూర్తాం. కానీ వాళ్ళు ఏంటంటే మాకున్నటువంటి అపోహ, మీలో చాలా మందికి ఉన్న అపోహ, పైరవీకారులు చాలా మంది కూడా సెక్రటరీలో అంటే బేరాలు కుదుర్చుకుంటాకి ఆటికి ఇటుకి ఎక్కడిషన్ కార్డులు తీసుకుని రాజ్యసంఘం లోపలికి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కూడా వడగట్టాలి. నిజంగా జీతం కోసం కాకుండా ఉద్యోగం కోసం, విలేకరిని హోదా కోసం పనిచేస్తున్నటువంటి వాడే విలేకరి, ఆయన గుర్తించాలనేది, అతను గుర్తించాలనేది మా ప్రభుత్వ నిర్ణయం. దానికోసం వీరిని కూడా ఎంపడబడుతున్నాను నేను తొందరగా. నేను మూడు నెలలు నేను ఎక్స్టెన్షన్ ఇవ్వను, మీరు తొందరగా చేయండి అని కూడా ఎంపడబడుతున్నాను. కాబట్టి ఎక్రిషన్ అవ్వగానే వడపోత జరుగుతుంది. ఇందులో తప్పుడు పాసులు ఉన్న వాళ్ళు ఎవరు, నిజంగా వృత్తి కోసం బతికే వాళ్ళు ఎవరు తేలుతుంది. తేలంగానే తప్పకుండా నిర్ణయం జరుగుతుంది. సరే ఇందులో ఏదైనా సమస్యని ఏదన్నా విషయాన్ని ఫ్రిజ్లో పెట్టాలి అంటే పాత ప్రభుత్వం, ఏదన్నా విషయాన్ని తెగొట్టి 5 నిమిషాలు తేల్చేయాలనుకుంటే ఈ ప్రభుత్వం సబ్ కమిటీ లేదు. ఆ సబ్ కమిటీలకి ఈ సబ్ కమిటీలకి తేడాన్ని మీరు ఒక్కసారి మీరు గమనించమని కోరుకున్నాను. మీ యొక్క ప్రేమపాత్రమైన దయాద్రమైన హృదయానికి చాలా ఆనందపడుతూ దీన్ని బట్టి మీకు మనందరికీ అర్థమవుతుంది మీడియా ఇంకా ఎంత పక్షపాత ధోరణితో ఉంది ఈ పార్టీ పట్ల, ఈ ప్రభుత్వం పట్ల అనేది ఒకసారి దయతో మీ అందరినీ గమనించమంటూ సెలవు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.